వెల్కమ్ బ్యాక్. వచ్చ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే బీజేపీ మళ్లీ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అందులో భాగంగానే సోనియా రాహుల్ కు ఈడీ నోటీసులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి ఈ పేపర్ ఆ స్వాతంత్ర భావజాల ఆలోచనల్ని ప్రజల్లో తీసుకొని పోవడం కోసం మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్, బ్రిటిష్ వ్యతిరేకంగా అటువంటి పేపర్ సంబంధించిన అంశంలో ఈరోజు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నోటీసు ఏంటండి? ఇప్పటికే ఒకసారి గతంలో మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాగే వేధించి వేధించి ఎంక్వైరీ చేసి ఏమీ లేదని చెప్పి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద గెలిచి అధికారం వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలని ఒక విండిక్టివ్ మేనర్తో ఒక కక్ష సాధింపు ధోరణితో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని మేము తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. నేషనల్ హెరాల్డ్ పేపర్, జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి ఈ పేపర్ ఆ స్వాతంత్ర భావజాల ఆలోచనల్ని ప్రజల్లో తీసుకొని పోవడం కోసం మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్, బ్రిటిష్ వ్యతిరేకంగా అటువంటి పేపర్ సంబంధించిన అంశంలో ఈరోజు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నోటీసు ఏంటండి? ఇప్పటికే ఒకసారి గతంలో మీరు ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాగే వేధించి వేధించి ఎంక్వైరీ చేసి ఏమీ లేదని చెప్పి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద గెలిచి అధికారం వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలని ఒక విండిక్టివ్ మేనర్తో ఒక కక్ష సాధింపు ధోరణితో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని మేము తీవ్రంగా గర్హిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం.